మెదక్ జిల్లా చెల్మెడ గ్రామంలో ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి షేరి సుభాష్ రెడ్డి పర్యటించారు. నేడు చెల్మెడ గ్రామంలో వీరప్ప దేవాలయంలో వీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని కులాల వారు అభివృద్ధి చెందాలని అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా యాదవులకు కురమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మిగిలిన అన్ని కురమ యాదవ కుటుంబాలకు గొర్రెల పంపిణీ అయ్యేలా తాము కృషి చేస్తానని ఆయన అన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్ పార్టీలో నుంచి అందరూ సీఎం కేసీఆర్ కు అండగా నిలబడాలని షేరి సుభాష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డితో పాటు నిజాంపేట జడ్పీటీసీ పంచ విజయ్ కుమార్, పుట్టి అక్షయ్ తదితర నాయకులు పాల్గొన్నారు. చెల్మెడ గ్రామంలో వీరప్ప జాతరకు చాలా గొప్పగా నిర్వహించినారు. ఆ కుల పెద్దలందరికీ కూడా దాన్ని ఆహ్వానించినందుకు ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనటువంటి చేసి వీరప్ప రమేష్ అమ్మవారి ఆశీర్వచనం నాకు వచ్చేటట్టు చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ కుల సంఘాలు ఏవైతే ఉంటాయో అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఎవరైనా పెద్ద చిన్న ఉన్నప్పటికీ అందరినీ కలుపుకొని ఈ ఇటువంటి జాతర చేసినప్పుడు అన్ని రకాల వ్యక్తులకు కూడా అన్ని రకాల కుటుంబాలకు కూడా మంచి జరిగేటట్టు ఇట్లాంటి జాతరలు చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో జీవాలకు కావచ్చు మనుషులకు కావచ్చు అందరు కూడా అనారోగ్యం కాకుండా చల్లగా ఉండేటట్టు చేయాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థించుకున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు అన్ని కుల వృత్తులను డెవలప్ చేసినట్టుగానే మన కుల కుటుంబాలను కూడా ప్రతి ఇంటికి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి కూడా ఈ గొర్రెలను ఇవ్వడం జరిగింది. ముందుగాల మొదటి ఫేజ్లో ఇవ్వడం జరిగింది. రాగల రెండేళ్లలో కూడా మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సభాముఖంగా భావిస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్రామాల్లో అన్ని కుల వృత్తులు ఏదైతే డెవలప్ చేస్తుందో మీరు అందరూ గమనించి ముందు ముందు కూడా కేసీఆర్ గారికి ఇంకా ఇటువంటి సేవ చేసే భాగ్యం కలుగుతుందని చెప్పి ఇక్కడ మీరందరూ కూడా వీరప్ప స్వామిని ప్రార్థించాలని కోరుకుంటూ అలాగే ముఖ్యమంత్రికి మనందరం కూడా ఇప్పటి వరకు ఏదైతే చేతనించి వారి బాటలో ఎక్కడైతే నడిచామో ముందు ముందు కూడా అదే బాటలో మా అందరం కూడా నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. పెద్ద మనిషి ఏడా మీ పెద్ద మనిషి ఆయన పెద్ద మనిషి రెండు పెద్ద మనిషి ఎర్రకు మర్చిపోతున్నాను.